సోమవారం మధ్యాహ్నం 12 గంటలు నాంపల్లిలోని మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో మక్కా మసీదు పేరుడు కేసులో జడ్జి రవీందర్ రెడ్డి తీర్పు వెలువరించారు. సంచలనం సృష్టించిన ఆ తీర్పుపై ఎక్కడికక్కడ చర్చ జరుగుతోంది. అంతలోనే మధ్యాహ్నం దాదాపు 1 గంటకు మరో సంచలనం. ఆ తీర్పును వెలువరించిన జడ్జి కె రవీందర్ రెడ్డి అనూహ్యంగా రాజీనామా చేశారు. దీంతో పలు ఊహాగానాలు మొదలయ్యాయి. చీఫ్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి రవీందర్ రెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మక్కా మసీదు పేలుడు కేసులో తీర్పిచ్చిన కాసేపటికే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తన రాజీనామా లేఖను సమర్పించారు. దాంతో ఆయన రాజీనామాకు కారణమేంటనే దానిపై రకరకాల ఊహాగానాలు వెలువడ్డాయి. వ్యక్తిగత కారణాల దృష్ట్యానే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని, దానిని ఆమోదించే వరకు 15 రోజులు సెలవివ్వాలని రాజీనామా పత్రంలో రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. రాజీనామాకు సరైన కారణాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. అయితే రాజీనామా ఆమోదం పొందిన తర్వాత అందుకు అసలు కారణాలను జడ్జీలు బహిర్గతం చేయాల్సి ఉంటుందని, ముందే ఆ విషయాలను వెల్లడించరని న్యాయ నిపుణులు చెబుతున్నారు. గతంలో 2 రోజుల పాటు 9వ కోర్టుకు ఇన్ఛార్జ్ జడ్జిగా ఉన్నారు రవీందర్ రెడ్డి. 2017 నవంబర్లో ఓ భూ వివాదానికి సంబంధించిన కేసులో నిందితుడు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను ఆ సమయంలో ఆగమేఘాల మీద విచారించి బెయిల్ మంజూరు చేశారు. ఈ వ్యవహారంపై కృష్ణారెడ్డి అనే వ్యక్తి హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. అత్యవసరమైన రిమాండ్ వంటి వ్యవహారాల్లో మాత్రమే ఇన్ఛార్జ్ న్యాయమూర్తులు ఉత్తర్వులు జారీ చేస్తారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఆగమేఘాల మీద వాదనలు ముగించి జీపీ రెడ్డికి రవీందర్ రెడ్డి ముందస్తు బెయిల్ మంజూరు చేశారని కృష్ణారెడ్డి హైకోర్టుకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో రవీందర్ రెడ్డిపై విచారణ జరిపి తగిన చర్య తీసుకోవాలని కోరారు. నెల రోజుల్లోపే 3 జడ్జిలపై ఇలా కేసులు కూడా నమోదయ్యాయి. ఫిర్యాదుపై హైకోర్టు విచారణ జరిపి తగిన చర్యలకు ఆదేశించేలోపు తానే రాజీనామా చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతోనే రవీందర్ రెడ్డి వైదొలిగినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. బెయిల్ మంజూరు కోసం లంచం తీసుకున్న కేసులో ఇటీవల అరెస్టైన నాంపల్లి మొదటి అదనపు ఎంఎస్జీ రాధాకృష్ణమూర్తి, రవీందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కోర్టులో విధులు నిర్వహిస్తున్న ఓ న్యాయాధికారి కోటరీగా ఏర్పడి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. రాధాకృష్ణమూర్తి కేసులో నిందితుడిగా ఉన్న న్యాయవాది సతీష్తో వీరు 100ల సార్లు మాట్లాడారని, కాల్ డేటా హైకోర్టుకు చేరిందని చెబుతున్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రానికి చెందిన రవీందర్ రెడ్డి తెలంగాణ న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. విభజన తరువాత అనేక మంది ఆంధ్రాకు చెందిన న్యాయాధికారులు తెలంగాణ ఆప్షన్లు ఇచ్చిన సమయంలో రవీందర్ రెడ్డితో పాటు తెలంగాణ స్థానికత కలిగిన మెజార్టీ న్యాయాధికారులు మూకుమ్మడిగా విధులను బహిష్కరించారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు వారిని సస్పెండ్ చేసింది. ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనబోమంటూ రాతపూర్వక హామీ ఇచ్చిన తర్వాత వీరిపై సస్పెన్షన్ను కోర్టు తొలగించింది.